టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు. మరి కాసేపట్లో సీఎం జగన్ తో ఆయన భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కేసీఆర్ నాని తెలుగుదేశం పార్టీ చెందిన ఎంపీ కేసీఆర్ నాని కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం కేవలం ఒక్క నిమిషం క్రితమే నేరుగా ముఖ్యమంత్రితో కూడా భేటీ అయ్యారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితోటి కేసీఆర్ నాని మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు ఒక నిమిషంగా ఆయన మీటింగ్ కొనసాగుతూ ఉంది. మరి కొద్దిసేపట్లో మీడియాతో కూడా కేసీఆర్ నాని మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక కేసీఆర్ నాని ముఖ్యమంత్రిని కలవడం అనేది చాలా రాజకీయంగా అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో తీవ్ర అవమానానికి గురవుతున్న పరిస్థితుల్లో కేసీఆర్ నాని ఉన్నారు. ఎందుకంటే ఆయన సంబంధించి పార్లమెంటు టికెట్ ని ఆయన గక్షణ మరొకరికి ఇచ్చే కార్యక్రమాన్ని గడిచిన కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈయనకు రైవల్ గా ఎవరైతే ఉన్నారో కేసీఆర్ చిట్టి ఆయనకిచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ నాని చాలా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా గడిచిన 2 సార్లు అంటే 2014లోనూ అట్లాగే 2019లో కూడా 2 సార్లు భారీ మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన పరిస్థితి కేసీఆర్ నానిది. కానీ అలాంటి వ్యక్తిని పార్టీ అధినేత ఏమాత్రం పట్టించుకోకపోగా ఆయన్ను పొమ్మనకుండా పొగబెట్టినటువంటి పరిస్థితులు నెలకొల్పారు. ఈ నేపథ్యంలో గడిచిన కొద్ది రోజులుగా కేసీఆర్ నాని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద. వీటన్నిటి నేపథ్యం ఒకటైతే మరొకటి 2 రోజుల క్రితం తిరువూరులో జరిగినటువంటి రా కదలీరా అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి సంబంధించి కేసీఆర్ నానికి ఎలాంటి ఆహ్వానం లేదు. పైపెచ్చు తనకు తానుగా రావాలనుకున్నప్పుడు కూడా రావడానికి వీలేదు ఈ కార్యక్రమానికి అంటూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా స్పష్టంగా అల్టిమేటం కూడా జారీ చేసిన పరిస్థితి. అంటే కేసీఆర్ నానిని పార్టీలో నుంచి వెళ్ళగొట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారనేది గడిచిన కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటేనే అర్థమవుతుంది. దాంతోపాటు కార్పొరేటర్ గా ఉన్నటువంటి ఆయన కూతురు శ్వేతకు సంబంధించి కూడా అక్కడ తీవ్రస్థాయిలో ఒక అవమానాలకు గురి చేసే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి గడిచిన కొంతకాలంగా కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ నాని చాలా తీవ్రంగా ఆందోళన చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయనతో పాటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆయనకు అంటూ అభిమానులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకొని మొదటి నుంచి ఉన్నటువంటి ఆయన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు ఒక ప్లాన్ ప్రకారం అణచివేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన కొద్ది రోజులుగా కేసీఆర్ నాని తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో 2 రోజుల క్రితం మనం చూసాం నేరుగా ఆయన పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండాను తీసేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించిన బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఏవి కూడా లేకుండా మొత్తం అన్ని తొలగించేశారు. ఆయన పార్టీ కార్యాలయానికి సంబంధించి విజయవాడ ఎంపీ కార్యాలయం అని మాత్రమే అక్కడ బోర్డు పెట్టుకున్న పరిస్థితి ఉంది. అంటే ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన్ని అవమానపరిచారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీటన్నిటిని కూడా అవమానాలను అన్నిటిని కూడా దిగమింగి పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు కూడా పార్టీ అధిష్టానం మాత్రం ఇతరులో వెళ్ళగొట్టే విధంగానే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ నానిని ఆహ్వానించట్లేదు. దానితోడు అది వస్తానని అంటే ప్రోటోకాల్ ప్రకారం ఒక ఎంపీగా ఉన్న నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం రావాలనుకుంటున్నా కూడా రావడానికి వీల్లేదంటూ కూడా అధిష్టానం చెబుతున్న పరిస్థితి ఉంది. నేరుగా అధినేత చంద్రబాబు కేసీఆర్ నానితో మాట్లాడటానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈయన్ని తొలగించేసి అక్కడ ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి మరొకరిని తీసుకొచ్చే ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేది కేసీఆర్ నాని చంద్రబాబును అడిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా కోరుతున్నప్పుడు కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా చంద్రబాబు ఇవ్వని పరిస్థితుంది. వీటన్నిటి నేపథ్యంలో ఆయన అభిమానులు చాలా తీవ్రంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. ఇంత అవమానకరంగా తెలుగుదేశం పార్టీలో ఉండాల్సిన పని లేదు, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అంటూ గడిచిన కొద్ది రోజులుగా కేసీఆర్ నాని మీద ఆయన అభిమానులు ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆకస్మికంగా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి కేసీఆర్ నాని ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఆసక్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఇది పెద్ద బిగ్ షాక్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ నాని ఇంత త్వరగా అంటే ఆయన అణచివేసే కార్యక్రమం అధిష్టానం చేస్తుంటే మరోవైపు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కేసీఆర్ నానితో మాట్లాడడం కానీ లేదంటే ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో
కేసీఆర్ నాని భేటీ కావడం అనేది ఒక సంచలనంగా మారింది. నెక్స్ట్ స్టెప్ కేసీఆర్ నాని ఏ విధంగా వేయబోతున్నారు అనేటువంటి ఒక ఆసక్తి అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లోనే కేసీఆర్ నాని బయటకు వచ్చిన తర్వాత ఆయన తాలూకు రాజకీయ వ్యవహారాలు నెక్స్ట్ వేయబోతున్న స్టెప్ గురించి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవీందర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఉన్నారు. సతీష్, సీఎం జగన్ తో కేసీఆర్ని భేటీ ఇప్పుడు కీలకంగా మారింది, అప్డేట్స్ ఏంటి? బహుశా తెలుగుదేశం పార్టీకి ఒక అనూహ్యమైనటువంటి షాక్ గానే పరిగణించవచ్చు. ఆ విజయవాడ ఆ లోక్సభ సభ్యుడు కేసీఆర్ నాని కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రధానంగా కేసీఆర్ నానితో పాటుగా ఆ కేసీఆర్ నాని కుమార్తె మొన్ననే తెలుగుదేశం పార్టీకి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసినటువంటి కేసీఆర్ శ్వేత కూడా ఉన్నారు. విజయవాడ లోక్సభ సభ్యుడిగా 2 సార్లు వరుసగా ఎన్నికైనటువంటి వ్యక్తి కేసీఆర్ నాని. కేసీఆర్ నాని విషయంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ తనను అవమానించినటువంటి తీరు పట్ల కేసీఆర్ నాని ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా తాను తెలుగుదేశం పార్టీకి తను తన కుటుంబ తన కుమార్తె ఇద్దరు కూడా పూర్తిగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సో ఇప్పుడు కేసీఆర్ నాని తన భవిష్యత్ రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించబోతా ఉన్నారు. ప్రధానంగా కేసీఆర్ నాని మొన్నే చూస్తే కేసీఆర్ నాని వర్గం అంతా కూడా చంద్రబాబు వైఖరి పట్ల మండిపడుతుంది. ఎందుకంటే ముగ్గురు ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ముగ్గురు ఆ ఎంపీల్లో ప్రధానంగా ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఆ ముగ్గురులో కేసీఆర్ నాని ఒకరు, ఆ శ్రీకాకుళం, అదేవిధంగా గుంటూరు, విజయవాడ మాత్రమే గెలిచారు. అటువంటి కేసీఆర్ నానిని ఆ కుటుంబంలో చిచ్చిపెట్టింది. చంద్రబాబు వైఖరి పట్ల తీవ్రంగా అసంతృప్తి మనస్తాపం చెందారు ఆ కేసీఆర్ నాని. తన కుటుంబంలో చిచ్చు పెట్టేలాగా వ్యవహరించడం అన్నది ఇటీవల జరిగినటువంటి చంద్రబాబు తిరువురు సభ ఏదైతే ఉందో ఆ సభకి సంబంధించినటువంటి ఏర్పాట్ల సందర్భంగా కేసీఆర్ నాని చిన్ని వర్గాల మధ్య ఘర్షణ జరగడం అన్నది. దాని తర్వాత కేసీఆర్ నానికి సంబంధించి స్వయంగా కొనకల నారాయణ, ఆలపాటి రాజా, అదేవిధంగా నెట్టం రఘురా ముగ్గురిని కూడా కేసీఆర్ నానికి ఇంటికి పంపించి చంద్రబాబు కనీసం ఆ కేసీఆర్ నానితో మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయలేకపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ ముగ్గురిని పంపించి తిరువురు సభకు దూరంగా ఉండాలి. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానానికి సంబంధించి వేరొకరిని ప్రత్యామ్నాయ ఆలోచనలో పార్టీ ఉందన్న అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇది కుటుంబంలో చిచ్చిపెట్టి కేసీఆర్ చిన్నీని దాదాపుగా 1.5 ఏడాదిన్నరగా తెలుగు చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తుండడం, కేసీఆర్ నానికి వ్యతిరేకంగా కేసీఆర్ చిన్నీని ప్రోత్సహిస్తుండడం అనేక రోజులుగా ఈ వివాదం నడుస్తున్నటువంటి తరంలో ఇప్పుడు కేసీఆర్ నాని నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ నుండి పూర్తిగా బయటికి రావాలి. మళ్ళీ మొన్నే చాలా స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశం పార్టీ నన్ను అవమానించినటువంటి తెలుగుదేశం పార్టీలో నేను ఉండాల్సినటువంటి అవసరం లేదు. 2 సార్లు ఎంపీగా విజయవాడ నుండి గెలిచాను. సో 2 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తిని ఈ విధంగా వ్యవహరించడం పట్ల తీవ్రంగా మనసు. ప్రధానంగా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ తెలుగుదేశం పార్టీలో మొదటి నుండి ఉన్నటువంటి కార్యకర్తలు, కేడర్ అందరికీ కూడా అన్యాయం చేసి చంద్రబాబు సీనియర్ లీడర్లు తమలాంటి వాళ్ళు మొన్న కేసీఆర్ శ్వేత కూడా ఏం జరిగిందన్న అంశాలపై స్పష్టంగా బయట పెట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైతే తాము గతంలో చంద్రబాబు నన్ను ఒక ఉద్యోగం చేసుకుంటున్నటువంటి మహిళ నేను నా టాటా ట్రస్ట్ లో నేను ఉద్యోగం చేసుకునేటప్పుడు గత ఎన్నికల్లో తనను పోటీకి రామని రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు తీసుకొచ్చి ఈ రోజు నా కుటుంబాన్ని, నా తండ్రిని ఇంత ఘోరంగా అవమానించారు. సో చంద్రబాబు మాట నమ్మి మేము ఆ రోజు వచ్చినందుకు ఈ రోజు అవమానించి బయటికి పంపిస్తున్నారన్న అంశాన్ని స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా లోకేష్ వ్యవహార శైలి పట్ల కూడా కేసీఆర్ శ్వేత తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ నాని అదేవిధంగా భేటీ అయ్యారు. కేసీఆర్ నానితో పాటు కేసీఆర్ కుమార్తె కేసీఆర్ శ్వేత కూడా వచ్చారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఇది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ఎంపీల్లో 1 ఎంపీ, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ వరుసగా 2 సార్లు గెలిచిన ఎంపీ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అవడం టీడీపీకి అనూహ్యమైనటువంటి షాక్ గా మారింది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.